Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వరుస ఓటముల దెబ్బకి చలో అంటున్న సోమిరెడ్డి. నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారట. ఇంతకీ ఆ నిర్ణయం ఏంటా అంటే, ఇన్ని సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వేపల్లి నియోజకవర్గానికి గుడ్ బై చెప్పేయాలని. సర్వేపల్లిని కాదంటే మరి సోమిరెడ్డి ఏం చేస్తారు? ఏం చేస్తారంటే నియోజకవర్గం మారాలని గట్టిగా నిర్ణయించుకున్నారట. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, వరుసగా 4 ఎన్నికలలో సర్వేపల్లి నుండి పోటీ చేస్తున్నా సోమిరెడ్డి ఓడిపోతున్నారు. నిజానికి సోమిరెడ్డి అవుట్డేటెడ్ రాజకీయ నేత అయిపోయారనే చెప్పాలి. పార్టీ బలమే ఈయన బలం తప్ప ఈయనకంటూ సొంత బలం లేదనేది వాస్తవం. పార్టీ గాలుంటే గెలుస్తారు, లేకపోతే లేదంతే. 2014లో కూడా సోమిరెడ్డి ఓడిపోయారంటే ఈయన సత్తా ఏంటో అర్థమైపోతోంది. చివరకు ఎమ్మెల్సీగా నియమితులై మంత్రి అయ్యారు. ఇలాంటి సోమిరెడ్డి వచ్చే ఎన్నికలలో కోవూరు లేదా నెల్లూరు రూరల్ నియోజకవర్గాలలో ఒకదానిలో పోటీ చేయాలని అనుకుంటున్నారట. నియోజకవర్గం మారితే గెలుస్తారని ఎవరైనా చెప్పారేమో. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సోమిరెడ్డికి ఉన్న బంధుత్వం కలిసి వస్తుందని అనుకుంటున్నారు. అలాగే పట్టణంలోకి వచ్చే కొన్ని ప్రాంతాల్లో కూడా సోమిరెడ్డికి పట్టుందట. అందుకనే నెల్లూరు రూరల్పై కన్నేశారు. ఇక కోవూరులో కూడా దగ్గర బంధుత్వాలున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి దగ్గర బంధువు అవుతారు. అంటే బంధువుల్లో చీలిక తీసుకురావాలన్నది సోమిరెడ్డి ఆలోచనగా కనబడుతోంది. సోమిరెడ్డి ఆలోచన వరకు బాగానే ఉంది, కానీ కోవూరు నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో నేతలు ఒప్పుకుంటారా? వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లోని నేతల్లో కొందరు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయినా 4 ఎన్నికలలో వరుసగా ఓడిపోయిన సోమిరెడ్డి నియోజకవర్గం మారి పోటీ చేస్తే భరించేందుకు ఆయా నియోజకవర్గాల్లోని నేతలెవరూ సిద్ధంగా లేరు. పైగా ఇప్పటికే వచ్చే ఎన్నికలలో పోటీ చేసే విషయంలో చంద్రబాబు నాయుడు నుండి నేతల్లో కొందరు హామీ కూడా పొందుతున్నారు. కాబట్టి చివరికి ఏమవుతుందో చూడాల్సిందే.